హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నన్ను రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను ఒక రెగ్యులేషన్స్లో జాయిన్ అయ్యాను. ఆ రెగ్యులేషన్ తర్వాత కొన్ని ఒక 1 ఇయర్ ఆ 2 ఇయర్స్ అయిన తర్వాత రిటైర్ అయ్యాను. తర్వాత మళ్ళీ నేను జాయిన్ అయ్యాను, రీజాయిన్ అప్పుడు వేరే రెగ్యులేషన్ వచ్చింది. సో ఈ వేరే రెగ్యులేషన్ రావడం వల్ల ఇప్పుడు నా మార్క్స్ అనేవి, నా సబ్జెక్ట్, నా సిలబస్ అనేది ఎలా ఉంటుంది అని. సో గైస్, ఇక్కడ జేఎన్టీయూ రూల్స్ ప్రకారం, ఆ యూనివర్సిటీ రూల్ ప్రకారం, యూజీఎస్సీ రూల్ ప్రకారం చాలా అంటే చాలా ఇయర్స్, అంటే అట్లీస్ట్ 4 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ తర్వాత ఒకసారి రెగ్యులేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ రెగ్యులేషన్ మారిన తర్వాత వాళ్ళకి సబ్జెక్ట్లో చేంజెస్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. బట్ సబ్జెక్ట్ నేమ్స్ మారచ్చు, లేదంటే ఈ సబ్జెక్టు ఆ సెమిస్టర్, ఆ సబ్జెక్టు ఈ సెమిస్టర్, అంటే ఈ ఇయర్లోంచి ఆ ఇయర్లోకి, ఆ ఇయర్లోంచి ఈ ఇయర్లోకి జంపింగ్ ఉండొచ్చు. బట్ చదవాల్సిన టాపిక్స్ అయితే సేమ్ ఉంటాయి. సో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్గా ఇండియాలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్నే డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో వీళ్ళందరి పరిస్థితి ఏంటి? సో వీళ్ళందరూ ఏం చదువుతారు, ఎలా చదువుతారు అనేది కూడా మీరు ఆలోచించాలి. అండ్ రెగ్యులేషన్ అనేది అది ఒక రూల్ ప్రకారం మారుస్తూ ఉంటారు. ఒకవేళ టాపిక్స్ మీరు పెంచొచ్చు, తగ్గించవచ్చు. ఎందుకంటే ఆ 4 ఇయర్స్ గ్యాప్లో మనకి దేని మీద అయితే అవసరమో దాని మీదే చెప్పడానికి, దాని మీదే ట్రై చేయడం, పిల్లలకి టీచ్ చేయడానికి, ఆ విధంగా జాబ్ ట్రై చేయడానికి అనేది యూనివర్సిటీ డిసైడ్ చేస్తుంది. సో రీసెంట్గా సాఫ్ట్వేర్ బూమ్ ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్లోనే తెగ సబ్జెక్టులు అనేవి వెరైటీ వెరైటీ సబ్జెక్టులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. అదర్ బ్రాంచెస్లో జాయిన్ అవ్వట్లేదు, రైట్? ఇట్స్ నథింగ్ బట్ మీకు కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది అని ఏం కాదు. సో అందులోనే వేరియేషన్స్ తీసుకొచ్చారు. అట్లాగే రెగ్యులేషన్ చేంజ్ అయినప్పుడు కూడా సబ్జెక్టులో కొన్ని వేరియేషన్స్ వస్తాయి, కాబట్టి ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది సేమ్ ఉంటుంది. సో మీరు ఆల్రెడీ రీజాయిన్ అవుతారు కాబట్టి ఆ ఉన్న రెగ్యులేషన్స్ సంబంధించినవే మీరు చదువుతారు, ఆ రెగ్యులేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ మీరు రాస్తారు. సో ఫస్ట్ మీరు ఎప్పటివరకు అయితే క్లియర్ చేశారు, సపోజ్ మీరు 3rd ఇయర్లో ఆర్ 4th ఇయర్లో డిటెండ్ అయ్యారు, ఆరు 2nd ఇయర్ డిటెండ్ అయ్యారు అనుకోండి, మళ్ళీ రీజాయిన్ అయితే మీరు 1st ఇయర్ అంతా ఏ రెగ్యులేషన్ ప్రకారం ఉన్నారో ఆ రెగ్యులేషన్ మార్క్స్ అలాగే ఉంటాయి. అండ్ 2nd, 3rd, 4th ఇయర్ ఎప్పుడు మళ్ళీ రీజాయిన్ అయితే మీకు ఏ రెగ్యులేషన్ అయితే ఉందో ఆ రెగ్యులేషన్లోనే మీరు జాయిన్ అవుతారు, దాని ప్రకారమే మీరు చదువుకుంటారు, దాని ప్రకారం మీకు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఫైనల్గా మీకు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏ రెగ్యులేషన్ ప్రకారం సర్టిఫికేట్ అనేది అది మీకు తెలుస్తుంది. అంటే మీరు ఎక్కువ చదివింది ఏ రెగ్యులేషన్ అయితే ఆ సర్టిఫికేటే వస్తుంది, రైట్? సో మీ కన్వకేషన్ అండ్ కన్సోలిడేటెడ్ మెమోస్లో క్లియర్గా మార్క్స్ ఉంటాయి. సో నువ్వు ఇక పట్టా అవార్డు ఇస్తారు కదా, అంటే అదే కన్వకేషన్ అనేది. సో అందులో మీకు ఏ రెగ్యులేషన్ ఉంటుందో క్లియర్గా రాసి ఉంటుంది, దాని ప్రకారం మీరు ఫాలో అయితే సరిపోతుంది. దీని గురించి వరీ కావాల్సిన పని లేదు. సో డిటెండ్ అవ్వకుండా మంచిగా చదువుకోండి. రెగ్యులేషన్స్ ఎన్ని మారినా సబ్జెక్ట్ అయితే సేమ్ ఉంటుంది, టాపిక్స్ అనేవి అటు ఇటు అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్ మీరు యూనివర్సిటీ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమస్ కాలేజెస్ ఉంటాయి, అండ్ యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి, వాళ్ళ సబ్జెక్టులే డిఫరెంట్ ఉంటాయి, ఆ సబ్జెక్టులో టాపిక్స్ డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మీరు అందరూ ఒకేలాగా చదువుతున్నారు అనుకోవడం చాలా తప్పు. కాబట్టి రెగ్యులేషన్ మారినంత మాత్రం నా లైఫ్ ఏం చేంజ్ కాదు, ప్యాటర్న్ ఏం చేంజ్ కాదు. అండ్ మీరు చదవాల్సింది మాత్రం సేమే ఉంటుంది, రాయాల్సింది మాత్రం సేమ్ ఉంటుంది. ఫస్ట్ మీరు నాలెడ్జ్ పెంచుకోండి, మంచిగా చదవండి, సో మంచిగా సక్సెస్ అవ్వండి. సో ఐ విష్ యూ గుడ్ లక్, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. వచ్చినట్లయితే ఇంకెందుకు, జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం అప్పటివరకు. బై బై గైస్.